నువ్వు చేసినటువంటి పాపాలన్నీ పరిష్కరించబడతాయి. 1000 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు నామకరణాన్ని మీరు ఉచ్చరించారు అంటే 373 సార్లు మీరు ఇప్పటికీ జగన్ గారి నామాన్ని స్మరించారు. మిగతాయి కూడా తొందరగా వచ్చి స్మరించండి సార్, మీరు చేసినటువంటి పాపాలన్నీ పరిష్కారం అవుతాయి. ఎందుకంటే నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపీ తిల్ఫరేజ్ లేకోకుండా అందిస్తున్నాడు సామాన్యమైన ప్రజలకి. 223,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అనేక ప్రాణాలను, ఆగిపోతున్న ప్రాణాలను కాపాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వృద్ధులను, వితంతువులను, వికలాంగులను ఆదుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నామాన్ని మీరిప్పటికీ 373 సార్లు స్మరించారు, ఇంకా 1000 సార్లు స్మరించండి, మీకు మోక్షం కలుగుతుంది. మీరు సినిమా ఫీల్డ్లో చేసిన తప్పిదాలన్నీ కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు, మీరు బహుశా తాడేపల్లిలో ఎక్కడది సొరంగ మార్గం దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసులో ఉన్నట్టున్నారు మీరు, ఇందాక చూశాను. ఇవన్నీ విన్నారుగా, విని కాస్త ఆలోచన చేయండి, అది తెలుస్తుంది.